హలో అండి. హలో అండి. ఇంతకుముందు లాస్ట్ బ్యాచ్ లో మీ వైఫ్ నేర్చుకున్నారు అండ్ ఈ బ్యాచ్ కి మీరు రావడం జరిగింది. సో 33 డేస్ ఈ కోర్స్ కి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ ని గెయిన్ చేశారు? స్కిల్ మీకు ఏ విధంగా డెవలప్ అయింది? యాక్చువల్లీ ఐఎమ్ టోటల్లీ నిల్ ఇన్ దిస్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది నాకు లేదు. మా మిసెస్ బ్యూటీషియన్, తన ప్రోడక్ట్స్ వెళ్ళడం రావడం ఇదంతా జరుగుతుంది, కానీ నేను ఎప్పుడు స్పెసిఫిక్ గా వెళ్ళి అసలు ఏంటి, ఎలా రెడీ అవుతారు, ఏంటని జస్ట్ రెడీ అవడం తీసుకెళ్ళడం అంతవరకే. సో తనతో పాటు నేను ఎందుకు ట్రై చేయొద్దు? అసలు బ్యూటీ ఫీల్డ్ అంటే ఏంటిది, మనం కూడా సపోర్టింగ్ గా ఉంటది కదా తనకి. ఓన్లీ లేడీ తను ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఒకదాన్నే వెళ్తున్నాను, ఒకదాన్ని వస్తున్నాను, కొంచెం కష్టంగా ఉంది అని ఫీల్ అవుతుంది. సో దాంతోపాటు నేను కూడా ట్రై చేసి నేను కూడా నేర్చుకుంటే తనకి హెల్పింగ్ గా ఉంటుంది అండ్ ఓవరాల్ గా ఇద్దరికి ఎర్నింగ్ వైజ్ బాగానే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ ఎలా ఏంటి అనేది ఎగ్జాంపుల్ గా నిలవాలని. నాట్ ఓన్లీ ఎవరైతే వైఫ్ బయటికి రాలేకపోతున్నారో, కొంతమంది ఇప్పటికీ ఇబ్బంది ఫీల్ అవుతుంది. సో అలాంటి వైఫ్స్కి కానీ హస్బెండ్స్కి కానీ, హస్బెండ్స్కి స్పెషల్లీ వేర్ దే డోంట్ వాంట్ వైఫ్ అవసరం ఐ ఫీల్డ్, బ్యూటీ ఫీల్డ్ అంటే కొంతమంది చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. సో అలా కాదు, బ్యూటీ ఫీల్డ్ అంటే నెగిటివ్ కాదు, ఇట్ ఈస్ పాజిటివ్ ఫీల్ ఓన్లీ. మనం కూడా అందులో ఉండాలి, చేయాలి. యాజ్ అన్ హస్బెండ్ నేను సపోర్ట్ ఇస్తే మా ఇద్దరు చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా. దాంతో మేకప్ స్కిల్, హెయిర్ స్టైల్ కి సంబంధించిన స్కిల్ కాకుండా ఇక్కడ ఇంకా అడ్వాన్స్డ్ గా నేర్పిస్తుంది ఏంటంటే, అంటే చాలా మంది బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్తున్నారు. అడ్వాన్స్ లో అవేర్నెస్ ఏం క్రియేట్ చేస్తారు అసలు మీకు? మేము జస్ట్ ఇప్పుడు మనం నార్మల్ గా ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఇంట్లో వేసుకునేది వేరే ఉంటుంది, యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూసేది. కానీ పర్సనల్ గా మనం క్లాసెస్ కి వచ్చి మనం రెగ్యులర్ గా అటెండ్ అవుతే అసలు పాయింట్ టు పాయింట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఎలా వేయాలి ఏంటి అనేది అడ్వాన్స్ గా బాగా నేర్పిస్తున్నారు సార్స్. ఓకే. అండ్ ఇక్కడ అవేర్నెస్ అంటే బయటికి వెళ్ళిన తర్వాత సస్టైన్ అవ్వడానికి వీళ్ళు ఇస్తున్న హోప్ ఏంటండి మీకు? అంటే ఒక స్కిల్ తో పాటు ఎటువంటి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నారు మార్కెట్ లో సస్టైన్ అవ్వడానికి? అంటే మాకు ఇప్పుడు 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారు. మాకు ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా తర్వాత ఇప్పుడు క్లాసెస్ అయిపోయి ఇంకా మాతో సంబంధం లేదు అనకుండా మాకు ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ వీఆర్ దేర్ ఫర్ యూ అనే కాన్ఫిడెన్స్ మాకు ఇస్తున్నారు. సో ఇప్పుడు మేము వెళ్ళగానే మాకు ఆర్డర్స్ రావు. ఈ 1 ఇయర్ గ్యాప్ లో వీ హ్యావ్ టు ప్రూవ్ వాట్ వీఆర్. సో అలా ఇంప్రూవ్ చేసుకుంటూ మాకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఏది ఉన్నా సార్ ఉన్నారు మాకు వెనకాల, ఈజ్ దేర్ టు హెల్ప్ అస్ అనే కాన్ఫిడెన్స్ తో మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కి సంబంధించి కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేస్తారని చెప్తున్నారు కదా, అది ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ వాళ్ళలో మాత్రమే నేను చూడడం జరిగింది. కొంతమంది చెప్తుంటే ఏంటండి అసలు ప్లాన్ ఏంటి? అంటే యాక్చువల్గా లోన్స్ పరంగా మాకు ఐడియా లేదు. ఈవెన్ నేను నార్మల్గా పర్సనల్ లోన్స్ తీసుకుంటాం కానీ మాకు ఎక్కువ ఇట్లా లేడీస్కి స్పెషల్గా లోన్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది అనే నాలెడ్జ్ నిల్. దో వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ నిల్ ఇన్ దిస్. సో రమేష్ అకాడమీ వాళ్ళు ఏంటంటే హౌ ఒక ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది పర్ఫెక్ట్గా తీసుకురావడం, పర్టికులర్ సార్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని తీసుకొని రావడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం లేడీస్ అందరికీ, లేడీస్తో పాటు జెంట్స్ కూడా అవేర్నెస్ రావడం. ఓకే, మన ఫ్యామిలీ లేడీస్కి మనం సపోర్ట్ ఇచ్చింది కాకుండా మన పక్కన మళ్ళీ సైడ్ నుంచి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇలా వస్తే మనం లోన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనే నాలెడ్జ్ మాత్రం బాగా ప్రొవైడ్ చేస్తాం. 33 డేస్ లో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో, మేకప్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, సారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్ అండ్ చాలా మంది కాస్మెటాలజీ అని కూడా చెప్తూ ఉన్నారు, అండ్ దాంతోపాటు లోన్ అవేర్నెస్ క్లాసెస్ అని చెప్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఏంటంటే కేటగిరీస్ ఇందులో చాలా ఉన్నాయండి, రోజు రోజుకి మాకు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది, ప్రో మేకప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవడానికి. అంటే ఏదో నేర్పించామా వెళ్ళామా అన్నట్టు ఉండదు, బయటికి వెళ్ళి డైరెక్ట్ బిజినెస్ చేసుకునే అంత స్కోప్ మాకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు కదా. ఎవరైతే స్కిల్ అసలు టచ్ లేదు, అసలు బ్రషెస్ గురించి ఐడియా లేదు, ఫౌండేషన్, వాళ్ళందరూ ఈ 33 డేస్లో నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా మ్యామ్, బికాస్ పర్టికులర్ ఇండివిజువల్ అటెన్షన్ మనం చూడగలుగుతాం ఇక్కడ. ఓన్లీ జస్ట్ ఏదో క్లాస్లో 40-50 మెంబర్స్ ఉన్నారు కదా, మా క్లాస్ ఏదో మేము చెప్పేసాం అయిపోయిందని కాకుండా సార్ పర్టికులర్గా 1-on-1 దగ్గరకు వచ్చి పర్టికులర్గా ఉండడం, మాతో పాటు చేయించడం, వాట్ ఎవర్ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్ అదంతా కరెక్ట్ చేయడం వెంటనే, అలా మేము నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా సార్తో పాటు కరెక్టివ్ వేలో ముందు వెళ్తాం. ఓకే, 33 డేస్లో మీకు ఇది ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నారా మీరు? మీరు ఏదైతే అనుకున్నారో ఆ విజన్, ఆ విజన్ ఇప్పుడు నేను టోటల్లీ అవుట్ ఆఫ్, ఇప్పుడు బయటికి వెళ్తే ప్రతి వాళ్ళని చూస్తుంటే ఓకే దిస్ ఇస్ ఇలా రెడీ అయ్యారు, అలా రెడీ అయ్యారు అని చెప్పి ఇది వచ్చేసింది, వాళ్ళు అలా రెడీ అయ్యారు, ఓకే దే ఆర్ యూజింగ్ దిస్, వాళ్ళు అలా వాడుతున్నారు, ఇలా వాడుతున్నారు, ఇంకా ఇలా వేసుకుంటే బాగుంటుంది, అట్లా ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. ఇంతవరకు లేని నాలెడ్జ్ ఇప్పుడు గెయిన్ చేసేసరికి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది మాట. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఆడపిల్లలు ఎంటర్‌ప్రెనర్ గా బయటికి రావాలి అనుకుంటున్నారు, వాళ్ళకి కోర్స్ హెల్ప్ అవుతుందా? యా డెఫినెట్లీ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్కి మ్యారేజ్కి ముందు
వాళ్ళ డాడీకి చెప్పిందంట, డాడీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బ్యూటీషియన్ ఫీల్డ్, ఇట్లే ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళు వస్తారు కదా, వద్దమ్మా ఆ ఫీల్డ్ మనకు నచ్చదు అని. ఆఫ్టర్ మ్యారేజ్ బాబు పుట్టిన తర్వాత జస్ట్ ఆస్ వన్ క్వశ్చన్, నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, బ్యూటీషియన్ సైడ్ అంది, బ్యూటీ కోర్స్ నేర్పించాను. తర్వాత నీకు ఇంకా ఏంటి అంటే ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బ్యూటీ క్లయింట్స్, దే కీప్ ఆన్ ఆస్కింగ్ వై కాంట్ యూ లెర్న్ ఈ శారీ డ్రేపింగ్, మేకప్, నెయిల్ ఆర్ట్స్, ఇవి కూడా నేర్చుకోవచ్చు కదా, నీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. తన నుంచి నా దగ్గర ఒకటే అడిగేది, డెఫినెట్లీ అది నీకు అడ్వాంటేజ్ అవుతుంది అండ్ ఇప్పటికీ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు డెఫినెట్లీ. షీ ఇస్ ఇంప్రూవింగ్. అయితే ఆల్రెడీ చూసారు ఇందులో ఇన్వెస్ట్మెంట్ మనం పెడితే దానికి డబుల్ ట్రిపుల్ వస్తుంది అనేది ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా లేడీస్ కి మాత్రం డెఫినెట్ గా వస్తుంది, లేడీస్ కానీ కాదు జెంట్స్ కూడా, ఇప్పుడు జెంట్స్ చాలా మంది చేస్తుంటారు కానీ లేడీస్ తక్కువ ఉన్నారు. ఇంకా లేడీస్ ఇంకా అప్ఫీల్ అయ్యి ప్రతి ఫ్యామిలీస్ ది హ్యావ్ టు ఎన్కరేజ్ ద లేడీస్, ఇది మన ఫీల్డ్ కాదు, ఇది మనకు సంబంధించింది కాదు అనకుండా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ వరల్డ్ ఏం జరుగుతుంది, లేడీస్ ఎలా అప్లిఫ్ట్ అవుతున్నారు, ఎలా ఏ విధంగా సహాయపడాలి అనేది జెంట్స్ కూడా యాజ్ ఎన్ హస్బెండ్స్ నేర్చుకోవాలి, వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండాలి. సో దీనికి సంబంధించి కోర్స్ కి సంబంధించి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ మ్యామ్, మార్కెట్ లో చాలా డిమాండ్. ఇంతవరకు అంటే నార్మల్ ఒక ఫంక్షన్ లో ఒక పెళ్లి కూతురు ఒక ఎవరికైతే ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళకి మాత్రమే, ఇప్పుడు అట్లా లేదు, ఓవరాల్ ఫంక్షన్ లో అందరు రెడీ అయ్యేసాం. సో డిమాండ్ తో పాటు సప్లై కూడా అలా ఉండాలి, సప్లై కూడా పెరుగుతుంది. వీ కెన్ సీ మెనీ మార్కెట్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ పర్టికులర్ గా మేము ఎందుకు చూసుకున్నామంటే ఫస్ట్ థింగ్ దగ్గర ఒకటి అవుతుంది మాకు, అట్ ది సేమ్ టైం ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కావాలి మనకు, జస్ట్ ఏదో నేర్పించామా వెళ్ళిపోయామా అనేది కాకుండా వేరేవర్ యూఆర్ ఫ్రమ్ అంటే వీఆర్ ఫ్రమ్ రమేష్ అకాడమీ అని చెప్పుకునే విధంగా ఉండాలి. వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ మీకు బిజినెస్ లో ప్రో అవ్వాలని. దీని నుంచి ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఆడవాళ్ళు ముందుకు రావాలి, ఇందులో చాలా అంటే స్పేస్ ఉంది, దాన్ని మనం ఫిల్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ని మీరు ఏదైతే చెప్పారో అది చాలా మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జూలై బ్యాచ్ అండ్ దాంతోపాటు విజయవాడలో స్టార్ట్ అవుతున్న బ్యాచ్ ఎవరైతే ఉంటుంటారు ఆలోచిస్తూ ఉంటారు అవుదామా వద్దా, ఈ డెసిషన్ కరెక్టా కాదా, వాళ్ళకి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఛాన్స్ గురించి? మీరు వేరే ఆలోచన లేకుండా యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ద కోర్స్. మీరు చూడండి సార్ ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీ డే పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు, ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అనేది బయట వాళ్ళు చెప్పడం కంటే మీరు ఇండివిజువల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి రివ్యూస్ చూడండి. రివ్యూస్ అంటే నార్మల్ గా ఏది ఇచ్చేసామని కాదు, మా ఎక్స్పీరియన్స్ తో మేము రివ్యూస్ ఇస్తూ ఉంటాం. సో దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఓవర్ డైలీ, మీరు వచ్చి చూస్తే తెలిసిపోతుంది మీకు ఎట్లా ఏంటి అనేది. అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, క్లాస్ ఎన్విరాన్మెంట్ అది కూడా వెరీ ఇంపార్టెంట్, లెర్నింగ్ క్లాస్ అనేది అది ఇంపార్టెంట్, అది డెఫినెట్ గా మీకు ఇక్కడ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఈ కోర్స్ కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అనుకున్నా, బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా, నేర్చుకోవాలి అనుకున్నా, ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయాలి అనుకున్నా వండర్ఫుల్ అకాడమీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ 30-40 మెంబర్స్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఫేస్లని, స్కిన్ టోన్స్ ని మీరు టచ్ చేయొచ్చు, చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ అయ్యొచ్చు. ఎస్పెషల్లీ ఇందులో ఏంటి అంటే శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ దాంతోపాటు మేకప్ ఇవే కాకుండా స్కిన్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, హెయిర్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, హెల్త్ వైజ్ గా మనం చూసుకుంటే వాటిని కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే నీడ్ ఉంది, ఇది పిల్లలకి అవసరం, ఇది నేర్చుకుంటే ఇంకొంచెం ప్రో అయ్యే అవకాశం ఉంటుందన్న స్పేస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి రమేష్ గారు ఆ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ 26th స్టార్ట్ అవబోతుంది బ్యాచ్, అందులో ఎస్పెషల్లీ లోన్ అవేర్నెస్ ని క్రియేట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకున్న తర్వాత సొంతగా తన కాలం మీద నిలబడడానికి, ఇన్వెస్ట్మెంట్ ని క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు చూపించే ఛాన్స్ ఉంది వాళ్ళు కనుక స్కిల్ డెవలప్ చేసుకుంటే అని. సో జూలై 1 హైదరాబాద్ లో ఉండబోతుంది, జూన్ 26th విజయవాడలో ఉండబోతుంది. ఈ ఆపర్చునిటీ కనుక మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అత్ర కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ స్టూడియో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.